విజయ్ గారు హలో అండి మరి మేము అందరం కూడా వెయిట్ చేస్తున్నాము ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ సారీస్ చూపించబోతున్నారు అని మరి ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారు మనం చూసే వెరైటీస్ అండి కోరా కోట డిఫరెంట్ ఫ్యాన్సీ లో చాలా డిఫరెంట్ ఐటమ్ ఏముంది చూస్తామండి జనరల్ గా మ్యారేజెస్ అయిపో మనకి ఇంకా హెవీ ఐటమ్ అనేది చాలా తక్కువ ఇంకా రెగ్యులర్ రెగ్యులర్ గా ఆఫీస్ వేర్ కి ఇలాంటి వాటికి మనకి ఏది ఉపయోగపడుతుంది అనే దాని మీద మనం చూస్తామండి ఓకే మరి ఫస్ట్ సారీ చూసేద్దామా ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి రెగ్యులర్ వేర్ లో కోరా సిల్క్ అనేది చాలా బాగా నడుస్తుందండి కోరా సిల్క్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ ఇంతకుముందు మనం యూజ్ చేసినటువంటి పేపర్ సిల్క్ నే ఇప్పుడు కోరా సిల్క్ అంటే మెటీరియల్ పేరు ఇందులో వచ్చేసి కోరా అన్నమాట ఈ వెరైటీ ఇప్పుడు బాగా నడుస్తుందండి ఎందుకంటే కొద్దిగా లైట్ గా స్టిఫ్ ఉంటుంది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఫస్ట్ ఇందులో మనం చూస్తే చూడండి మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ మీద వచ్చేసి మనకి ఫల్స్ వర్క్ అంతా ఫల్ వర్క్ చేసాము మనం అంతా కూడా స్టిచ్ అంతా పైన మనకి దీనికి బ్లూ షేడ్ తో మనం బార్డర్ చేసామండి లైన్స్ జరిగి లైన్స్ ఇచ్చేస్తున్నాము కింద బోర్డర్ చూస్తే చూడండి వర్క్ అనేది చాలా చక్కగా మంచి వర్క్ హెమ్ హైబ్రిడ్ అనేది చాలా చక్కటి వర్క్ చేయించాం బర్డ్స్ తో మనకి మల్టీ కలర్ మల్టీ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ అండ్ బర్డ్స్ తో మనకి చక్కగా ఉన్నాయండి మంచిగా బార్డర్ కూడా బార్డర్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నామండి అలాగే దీని పళ్ళులో కూడా ఏంటంటే మనం చిన్న లైన్ ఇచ్చేసేసి బ్లూ కలర్ షేర్స్ తో ఇస్తున్నాం దీనికి ఇచ్చే బ్లౌజ్ కూడా ఏంటంటే మనము మనం కాంట్రాస్ట్ కలర్ షేడ్ సో పైన చిన్న బార్డర్ ఏదైతే తీసుకున్నామో ఆ కాంట్రాస్ట్ కలర్ లో మనం బ్లౌజ్ ఇచ్చి దానికి లైట్ గా సింపుల్ గా సారీ అంతా లైట్ వెయిట్ ఉంది చాలా సింపుల్ అండ్ వర్క్ ఆ బర్డ్స్ వర్క్ వల్ల ఇంకా కొంచెం హైలైట్ గా కనిపిస్తుంది హైలైట్ అండ్ ఇదైతే మనకి చక్కగా రెగ్యులర్ ఆఫీస్ యూస్ కి చాలా బాగుంటుంది అవునండి అండ్ దీని ప్రైస్ దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ లో మనం ఈ సారీ ఇస్తున్నాం అండి ఓకే సో టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ లో మనకి సారీ అవైలబిలిటీ ఉంది దీంట్లో చాలా కలర్స్ కానీ వెరైటీస్ కానీ అన్ని కూడా చక్కగా ఉంటాయి విజయ బ్రదర్స్ లో మరి అలాగే నెక్స్ట్ సారీ కూడా చూసేద్దామా ఈ కోరా సిల్క్ లోనే మనం ఇది మన పేపర్ సిల్క్ లోనే అండి ఇంకా చాలా వెరైటీస్ వస్తున్నాయి మెంబర్ ఆఫ్ వెరైటీస్ ఈ కలంకారీ షేప్ లో మనం ఒకటి ఒకటి శాంపిల్ చూస్తానండి మనం ఇందులో కూడా చూస్తే మనం చూడండి మంచి ఆరెంజ్ కలర్ షేడ్ కి ఫల్ వర్క్ అనేది మధ్యలో స్టిచ్ చేసుకున్నాము బోర్డర్ అయితే చూస్తే మనకి ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ బార్డర్ జరిగి బోర్డర్ గ్రాండ్ గా ఉండేటట్టు ఇస్తున్నామండి అవునండి ఇది బార్డర్ మొత్తం మనకి శారీ అంతా కూడా మనకి కలంకారీ ప్యాచ్ అనేది వస్తుంది మనకి అలాగే దీని పళ్ళులో కూడా చూస్తే మనకి ఏంటంటే గ్రాండ్ గా ఉండేటట్టు మనం ఏంటంటే కలంకారీ ప్యాచ్ అనేది చేయడం జరిగింది అండి ఈ విధంగా మనం కలంకారీ ప్యాచ్ తో మనం అనమాట

టు సైడ్ మనకి జరీ బోర్డర్ అనేది ఉంటుంది మనకి మనకి రిచ్ గా అనిపిస్తుంది కాబట్టి మనకి జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కొట్టించుకుంటే చాలా అండ్ దీని ప్రైస్ దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ లో మనం ఈ సారీ ఇస్తున్నాం అండి ఓకే సో టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ కి మనకి సారీ అవైలబిలిటీ ఉంది అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసేద్దామా మనకి సమ్మర్ ఇంకా మనం మెయిన్ సమ్మర్ లో ఉంది చాలా అసలు ఇంకా మే జూన్ జూలై వచ్చి కంటిన్యూ ఎక్కువగా కాటన్ కోట అనేది ఎక్కువ ప్రిఫరెన్స్ లో ఇస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మనం తయారు చేసినట్టు చూడండి బెనారస్ లోని కాటన్ కోట అండి ఇది మంచి కాటన్ కోట మీద థ్రెడ్ వర్క్ చాలా డీసెంట్ గా ఉండేటట్టు మనం డిజైన్ చేసుకున్నాం దీంట్లో ఇచ్చే కలర్స్ కూడా పేస్టల్ కలర్స్ అండి చాలా లైట్ డీసెంట్ కలర్స్ అనేది ఉంటుంది ఇందులో కలర్ మనం చూస్తే మంచి సీ గ్రీన్ కలర్ చాలా లైట్ షేడ్స్ ఇచ్చిన మనము అందులోనే మనకి థ్రెడ్ వర్క్ తో మనం వచ్చేసి ఒక లీఫ్ డిజైన్ లాగా ఇచ్చుకున్నామండి ఇది ఫుల్ శారీ అంతా కూడా వచ్చేస్తుంది అలాగే దీని బార్డర్ మనం చూస్తే మంచి ఒక టూ ఇంచెస్ జరిగి బోర్డర్ తో కొద్దిగా రిచ్ గా ఉండేటట్టు ఇచ్చుకున్నాము సేమ్ కింద బోర్డర్ కూడా మనకి ఏంటంటే అలాంటి బార్డర్ అవునండి పింక్ కలర్ తో మనకి థ్రెడ్ వర్క్ అనేది కంటిన్యూషన్ కనిపిస్తుంది ఇందులో అయితే మనకి శారీ అంతా కూడా మనకి చాలా సింపుల్ గా చాలా లైట్ వెయిట్ ఉంటూ మనకి చాలా సింపుల్ గా అనిపిస్తుంది దీంట్లో ఇచ్చిన మన స్పెషల్ ఏంటంటే దీని బ్లౌజ్ అండి అలాగే ఫస్ట్ మనం పళ్ళు చూస్తాం ఫస్ట్ పళ్ళు కూడా మనం చూస్తే చూడండి పింక్ కలర్ షర్ట్స్ మనం వచ్చేసేసి చాలా సింపుల్ గా కలర్ మాత్రమే మనం ఇస్తూ అసలు వెయిట్ అనేది లేకుండా చేసుకున్నాం దీంట్లో అలాగే దీని బ్లౌజ్ మనం మీకు చెప్పినట్టు నేను ఏంటంటే బ్లౌజ్ హైలైట్ చేసామండి దీంట్లో సారీ అంతా చాలా సింపుల్ గా ఉంది మనకి ఇప్పుడు మనకి మనకి జనరల్ గా బర్డ్స్ ఇవన్నీ కూడా మనకి ఎక్కువ ఫ్యాషన్ నడుస్తుంది అదే స్టైల్ లో మనం ఇచ్చిన వర్క్ తో మనం బ్లౌజ్ అనేది చాలా హైలైట్ చేసామండి యూస్ చేసుకోవచ్చు దీన్ని చూడండి మంచిగా బర్డ్స్ తో విత్ బార్డర్ కింద చాలా హైలైట్ చేస్తూ వర్క్ అనేది చాలా చక్కగా ఇచ్చే మనకి హ్యాండ్స్ కూడా చాలా వర్క్ చేసి అలాగే హ్యాండ్స్ కూడా టూ హ్యాండ్స్ కూడా మనకు వర్క్ వస్తుంది జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ యూజ్ చేస్తూ ఈ వర్క్ ని యూజ్ చేస్తూ మనకి బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది ఓకే ముఖ్యంగా ఇది రెగ్యులర్ ఆఫీస్ కూడా చాలా డీసెంట్ గా ఉంటుంది ఆఫీస్ వేర్ ఇలాంటి వాటి కూడా చాలా బాగుంటుంది చిన్న చిన్న పార్టీ వేర్ కూడా మనకి చక్కగా ఉపయోగపడుతుంది అవును ఈవినింగ్ టైమ్స్ కూడా ఇది బాగుంటుంది అండ్ దీని ప్రైస్ ప్రైస్ వచ్చేసి మనకి లో మనం ఓకే సో అన్న చాలా రీజనబుల్ ముఖ్యంగా డైలీ వేర్ కానీ చిన్న చిన్న పార్టీస్ వేర్ కానీ ఇది చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే నేను అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లోని విజయా బ్రదర్స్ లో ఉన్నాను విజయ బ్రదర్స్ లో ఇప్పుడు చూసినట్టు అన్ని సారీస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి అండ్ నెక్స్ట్ కూడా కోటాలోనే మనకి కలంకారీ స్టైల్ లోని వర్క్ కూడా చేపిస్తున్నాం కలంకారి ప్యాచ్ చూసాం కలంకారీ స్టైల్ ఆఫ్ వర్క్ అందులో యూస్ చేసిన కలంకారీలో మెయిన్ ఏంటంటే అందులో యూస్ చేసే కలర్స్ ఏనండి నేచురల్ కలర్స్ అదే అటువంటి కలర్స్ తో మనం ఎక్కడ యూజ్ చేసినా అది కలంకారీ వర్క్ అయిపోతుంది మనకి చూడండి అటువంటి కలర్స్ యూస్ చేస్తూ మనం ఏంటంటే వర్క్ చేయడం జరిగింది ఇందులో మనకి బెనారస్ కోట మీద మంచి చూస్తే మనకి పికాక్ డిజైన్స్ తో మనకి కలంకారీ స్టైల్ ఆఫ్ వర్క్ అనేది మనం థ్రెడ్ వర్క్ వర్క్ అండి ఇదంతా కూడా మనం డిజైన్ అనేది చక్కగా ఎల్లో గ్రీన్ రెడ్ కలర్స్ మల్టీ కలర్స్ యూస్ చేస్తూ మనం ఏంటంటే ఒక అలంకారీ స్టైల్ ఆఫ్ వర్క్ అనేది మనం చూపించాం అనమాట ఈ వర్క్ అనేది బాడీ మొత్తం కూడా మనకు ఉంటుందండి అలాగే పైన బార్డర్ ఫస్ట్ షోల్డర్ బార్డర్ ఒక చిన్న వన్ ఇంచ్ బార్డర్ విత్ థ్రెడ్ ఇచ్చేస్తాం అలాగే ఈ బార్డర్ కింద కూడా మనకి చక్కగా ఇందులో చూస్తే అండి జరి బార్డర్ అండ్ గ్రీన్ తో ఇస్తూ పైన ఇచ్చే బోర్డర్ చూడండి ఇది మన బాడీ ఇచ్చిన పికాకే కొద్దిగా పెద్దగా ఉన్నాము ఉండేటట్టు హైలైట్ చేస్తూ మనం తీసుకున్నాం ఇందులో కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది వర్క్ అనేది చాలా నీట్ వర్క్ అనేది మనకి కనిపిస్తుంది ఎంబ్రాయిటరీ అనేది ఇది మనకి సారీ అంతా కూడా ఫుల్ గా మనకు ఉంటుంది బాడీ అంత కూడా చక్కగా బాడీ అనేది తర్వాత దీంట్లో మెయిన్ ఏంటంటే మనం పళ్ళు అనేది చాలా హైలైట్ చేసామండి వర్క్ వచ్చేసి చూడండి సేమ్ వర్క్ ఇది పల్లో డిజైన్ కి చక్కగా మంచి అదే డిజైన్ నే మనము ఇందులో స్పష్టంగా చాలా పెద్దగా హైలైట్ చేస్తూ చేసాం ఈ వర్క్ అనేది కూడా నీట్ వర్క్ ఎక్కడే ఒక పోగు కూడా పై కనిపించదు మనకి అంత నీట్ వర్క్ అనేది మనం చేయించగలుగుతాం దీంట్లో మనం దీని బ్లౌజ్ కూడా మనం ఇస్తున్నాం బ్లౌజ్ ఇస్తాము మనకి టూ సైడ్ బోర్డర్ కూడా ఈ కలర్ తో మనకు ఉంటుంది కాబట్టి మంచి బ్లౌజ్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకోవడానికి అనువుగా ఉంటుంది టూ సైడ్ బార్డర్ ఉంటుంది కాబట్టి దాన్ని యూస్ చేస్తూ మన ప్యాటర్న్ బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు సార్ చూస్తుంటే ఒక్కసారి నాకు వేసుకోవాలని ఉంది ఎందుకంటే ఆ డిజైన్ కూడా చాలా బాగుంది చక్కగా ఉంది ముఖ్యంగా మనకి ఇది ఇలా హైలైట్ అవుతుంది కదా వావ్ అండ్ కలర్ కూడా చాలా బాగుంది ఇది సింగిల్ పళ్ళు వేసుకుంటే ఇంకా బాగుంటుందేమో కదా అవునండి ఇదంతా కనిపిస్తుంది మరి దీని ప్రైస్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ లో మనం ఈ సారీ ఇస్తున్నామండి ఓ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అనేది ఈ సారీకి చాలా రీజనబుల్ ఎందుకంటే వర్క్ అంతా కూడా కలంకారీ స్టైల్ ఉంది కలర్స్ ఉంది అండ్ ఈ వర్క్ పెట్టచ్చు అనిపిస్తుంది అంత హెవీ వర్క్ కానీ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే హోల్సేల్ చేసుకునే వాళ్ళకి ఇటువంటి ప్యాటర్న్స్ అన్ని కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి హోల్సేల్ గా కూడా మనం ఇస్తాం లో సేల్ చేసుకునే వాళ్ళకి కానీ చిన్న చిన్న వ్యాపారస్తులకు కానీ ఎవరికైనా కూడా మనకి ఏంటంటే ఇందులో కలర్స్ అనేది కూడా మనకి అవైలబుల్ ఉంటుంది కలర్ సెట్ అనేది ఇవ్వగలుగుతాం వాళ్ళకి కూడా సో చూసారు కదా మనకి రీటైలే కాదు హోల్సేల్ కూడా ఉంది ఇక్కడ అండ్ ఆల్ టైప్ ఆఫ్ సారీస్ అవైలబిలిటీ ఉంది చిన్న శారీ అంటే పెట్టుబడి శారీ దగ్గర నుంచి పట్టు సారీ వరకు అన్ని కూడా మన విజయ బ్రదర్స్ లో దొరుకుతాయి మస్టర్డ్ కలర్ షేడ్ మీద మనం తీసుకున్నామండి మిరర్ వర్క్ మిర్రర్ వర్క్ అనేది ఇప్పుడు చాలా ఫ్యాషన్ నడుస్తుంది మిరర్స్ అనేది చిన్న పెద్ద ఇప్పుడు అసలు చాలా వెరైటీస్ నడుస్తున్నాయి అయితే ఇందులో ఇచ్చిన అంతా కూడా మనకి లైట్ వెయిట్ కోసం అని రియల్ మిరర్ ఇవ్వట్లేదండి ఇప్పుడు ఎందుకంటే ప్రాబ్లమ్ ఏంటంటే శారీ అనేది వెయిట్ పెరుగుతుంది ఒకటి తర్వాత మనకి ఆఫ్టర్ వాష్ లో వచ్చేసి ఈ థ్రెడ్స్ అనేది దాన్ని ఆపలేవండి అవి ఆటోమేటిక్ గా వచ్చేస్తున్నది అటువంటి ప్రాబ్లమ్ మేము ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు రియల్ మిర్రర్ అనేది ఇవ్వకుండా ఇదంతా కూడా మనకు మిర్రర్ స్టైల్ ఆఫ్ ఇది ఉండేటట్టు మనం ఇస్తున్నాం అండి కూడా ఇందులో మనం తీసుకుంటే చూడండి బాడీ అంతా కూడా మనకి మిర్రర్స్ అనే కనిపిస్తుంది ఇందులో మనకి మల్టీ కలర్స్ తో మనం ఇస్తున్నాం మంచి గోల్డెన్ కలర్ ఉందా అలాగే బార్డర్ కి మనం చూస్తే బార్డర్ పక్కన కూడా మనం ఇస్తున్నాం పైన పింక్ అండ్ గ్రీన్ కలర్ బార్డర్ తో చాలా డీసెంట్ ఉండేటట్టు ఇస్తున్నాం దీంట్లో కింద బార్డర్ కూడా మనకి సేమ్ స్టైల్ వస్తుంది మనకి ఫుల్ శారీ అంతా కూడా మనకి అలాగే దీన్ని పళ్ళు లో కూడా చూస్తే మనం ఏంటంటే విత్ జరీ బాడీ ఇచ్చేసేసి మనకి ఏంటంటే సేమ్ వచ్చేటట్టు మనం మిరర్ వర్క్ ఇస్తున్నాం దీంట్లో మెయిన్ హైలైట్ చేసింది ఏంటంటే బ్లౌజ్ అండి బ్లౌజ్ లో ఇచ్చేటువంటి మిరర్స్ చూడండి మిర్రర్ వర్క్ అనేది చాలా హైలైట్ చేస్తూ ఇచ్చినాం మనం సో మొత్తం కూడా మనం మిర్రర్ వర్క్ అనేది బ్లౌజ్ లో హైలైట్ చేసాం హైలైట్ చేసాం అనమాట మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత ఫ్రంట్ ఆర్ బ్యాక్ అండి ఎలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు దీంట్లో ఏంటంటే మనం చూడండి మనకి బ్లౌజ్ తర్వాత ఫుల్ మిర్రర్ వర్క్ లాగా కనిపిస్తుంది అనమాట హ్యాండ్స్ కూడా వచ్చేటట్టు మనం హెవీ మిర్రర్ ఇచ్చారు హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ కూడా ఇచ్చాము సో ముఖ్యంగా మీ సారీస్ అన్ని చూస్తుంటే కలర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినాయి ఎందుకంటే ఏ కలర్ చూసినా కూడా చక్కగా ప్లెజెంట్ గా లైట్ కలర్స్ లో ఉన్నాయి అవునండి మనం తీసుకునే కలర్ షేడ్స్ కలర్స్ ఇచ్చే కలర్స్ కానీ అంటే మంచి కలర్స్ మంచి కలర్స్ డెప్త్ ఉండే కలర్స్ అండ్ అందరికీ నప్పుతాయి ప్రతి ఒక్క కలర్ అందరికి ఓకే అండ్ ఈ మిర్రర్ వర్క్ కూడా చాలా బాగుంది అండ్ చూస్తున్నాం కదా నేను కూడా ఈ మిర్రర్ వర్క్ శారీ వేసుకున్నాను అండ్ దీని ప్రైస్ ఓకే సో ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ కి సారీ అవైలబిలిటీ ఉంది మరి వ్యూవర్స్ చూస్తున్నారు కదా మీరు కూడా ఇలాంటి అందమైన శారీ గెలుచుకోవాలి అనుకుంటున్నారా అయితే మీరు చేయాల్సిందల్లా నేను చూపించిన శారీకి కరెక్ట్ రేట్ గెస్ట్ చేస్తే చాలు మీరు కూడా విజయా బ్రదర్స్ నుంచి ఒక అందమైన శారీ గెలుచుకోవచ్చు మరి అలాగే మనకి సిల్క్ కోటా అండి కోటాలోనే మనం ఇప్పుడు కాటన్ కోటా చూసాం బెనారస్ కోట చూసాం ఇవన్నీ లైట్ స్టిఫ్ ఉంటుంది ఇది లైట్ స్టిఫ్ కానీ సిల్క్ కోటా అనేటప్పుడు వెయిటింగ్ వెయిట్ లో ఇంకా లైట్ అయిపోతుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట ఇది అయితే ఇందులో మనం చూసిన చూడండి కలర్స్ అంతా కూడా ఏంటంటే మనం మ్యాటీ వర్క్ స్టైల్ లో ఇచ్చినామండి ఇందులో బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం మ్యాటీ వర్క్ అంటాము అటువంటి దాని దాంట్లో మనం వచ్చేటట్టు ఎలిఫెంట్స్ అండ్ త్రీ ఒక బొమ్మ లాగా స్ట్రీస్ లాగా ఉండేటట్టు డిజైన్ అనమాట ఒక మ్యాటి వర్క్ స్టైల్ లో మనం వర్క్ చేసుకున్నాము సో మొత్తం అంతా కూడా చక్కగా కలర్ కాంబినేషన్ కూడా మంచి బ్లాక్ మీద ఆరెంజ్ రెడ్ ఇవన్నీ కూడా హైలైట్ అవుతాయి మంచి కలర్స్ అన్ని అలాగే దీని బోర్డర్ మనం తీసుకుంటే చూడండి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో మనకు వచ్చింది దీంట్లో వచ్చిన గోల్డ్ జరీ అయితే నేను పింక్ ఇష్ ఇచ్చుకుని లైట్ గా ఇచ్చుకున్నాము అలాగే కింద బోర్డర్ కొద్దిగా హైలైట్ చేస్తూ తీసుకున్నాం అండి చాలా హైలైట్ అవునండి ఇందులో కింద మనం బోర్డర్ చూస్తే జరి బోర్డర్ మీద మనకి బోర్డర్ పైన మనకి మనం ఏవైతే వర్క్ ఇచ్చినామో పైన అటువంటి కలర్స్ తోనే మనం దీంట్లో వీవింగ్ డిజైన్ లో వస్తుందండి అలాగే దీని పైన ఇచ్చిన వర్క్స్ కూడా మనకి హైలైట్ అవుతూ వస్తుంది సేమ్ అంతా కూడా మ్యాటి వర్క్ అవున Okay సో సారీ మొత్తం కూడా మనకి ఇంత హెవీగా కూడా వస్తుంది అన్నమాట ఓకే దీని పల్లు కూడా మనం తీసుకుంటే ఒక సింగిల్ లైన్ తో చాలా సింపుల్ గా ఉండేటట్టు వెయిట్ లెస్ గా ఉండేటట్టు మనం ఇచ్చినాం అండి బ్లౌజ్ ప్లేన్ వచ్చి విత్ బార్డర్ తో వస్తుంది కాబట్టి జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే కూడా సరిపోతుంది చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా హెవీ వర్క్ ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ చక్కగా సింపుల్ గా కుట్టించుకున్న బానే ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్ తో ఏం చేయించుకున్నా మనకి బాగుంటుంది ఓకే అండ్ ఇది అప్పుడప్పుడు చిన్న పార్టీస్ కూడా చాలా బాగుంటుంది ప్రైస్ ప్రైస్ వచ్చేసి మనం ఫార్టీ రూపీస్ లో మనం ఈ సారీ నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ కి మనకి సారీ అవైలబిలిటీ ఉంది ఓకేనండి నెక్స్ట్ సారీ కూడా చూసేద్దామ మనకి ఆఫీస్ వేర్లో వచ్చేసి మనకి ఆఫీస్ వేర్ కానీ ఇట్లా బయట చిన్న చిన్న పార్టీస్కి వచ్చేసి జూట్ సిల్క్ మీద చాలా బాగుంటుందండి ఇందులో మనం తీసుకుంటే చూడండి జూట్ సిల్క్లో వచ్చేసి మనకి ఇందులో కూడా ఏంటంటే వర్క్ చేయించాం అన్నమాట చిన్న చిన్న లీఫ్ వర్క్ అనేది వస్తుందండి ఫుల్ శారీ అంతా కూడా మనకి ఆల్రెడీ అందులోనే జూట్ సిల్క్లోనే వర్క్ వస్తుంది మనకి ఒక రాసో డిజైన్ లాగా కనిపిస్తుంది దాని మీద మనం వచ్చేసి ఒక లీఫ్ డిజైన్ లాగా గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ చేశాము దీనికి ఇచ్చే బార్డర్ మనం చూస్తే కంప్లీట్ ఒక జూట్ కలర్ బార్డర్ అండి గోల్డ్ ఇష్యూ జూట్ కలర్ బోర్డర్ తో మనం ఇచ్చినాము ఒక చిన్న జరి బోర్డర్ తో ఇదే బార్డర్ అనేది కింద కూడా మనకి కనిపిస్తుందండి దీనిపైన మనం వచ్చేసి ఎంబ్రాయిడరీ మనకి ఒక పార్సీ వర్క్ లాగా ఉన్నటువంటి ఎంబ్రాయిడరీ అనేది వర్క్ చేయించుకున్నాము అది గ్రాండ్ గా ఉంటుంది మంచిగా ఎటువంటి సారీస్ ఏంటంటే కొద్దిగా తిక్కు ఉంటుంది కాబట్టి మనకి ఏంటంటే సింగిల్ వేసుకోవచ్చు సింగిల్ ఎయిర్ వేసుకోవచ్చు లేదంటే ఒక సింగిల్ మనం స్టెప్ పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది ఈ వర్క్ చూడండి చక్కగా మనకి బోర్డర్ అంతా కూడా కంటిన్యూషన్ గా శారీ మొత్తం కూడా మనకు వస్తుంది ఫుల్ చక్కగా మంచి మల్టీ కలర్ లో బోర్డర్ ఇచ్చారు హైలైట్ చేశారు ఫుల్ సారీ అంతా కూడా ఇదే అలాగే దీని పళ్ళులో కూడా మనం చూస్తే ఏంటంటే ఇదే వర్క్ ని మనం హైలైట్ చేస్తూ తీసుకునామండి పళ్ళు వర్క్ అనేది ఈ విధంగా వస్తుంది మనకి సో సేమ్ జూట్ బ్యాక్ గ్రౌండ్ తీసుకొని మనకి ఆ బోర్డర్ అన్నది హైలైట్ చేసాం తీసుకున్నాం హైలైట్ అలాగే దీని బ్లౌజ్ కూడా మనం తీసుకుంటే చూడండి ఈ విధంగా మనం ఇస్తున్నాము ఈ ఇందులోనే వచ్చేటట్టు మనం ఒక కోటా స్టైల్ ఆఫ్ మెటీరియల్ లాగా ఉండేటట్టు ఇస్తున్నాం అండి దాంతో కూడా హ్యాండ్లూమ్ మీద వచ్చినటువంటి వెరైటీ అన్నమాట ఇది టూ సైడ్ కూడా మనం చిన్న జరీ బార్డర్ ఉంటుంది దీన్ని హైలైట్ చేస్తూ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు లేదంటే మనకి ఏంటంటే గోల్డ్ కలర్ బ్లౌజ్ కూడా మనకు దొరుకుతుందండి అట్లా కూడా మనం చేస్తుంటే కూడా చాలా బాగుంటుంది అంటే ఇది కుట్టించుకోవచ్చు లేదా మనం రెడీమేడ్ బ్లౌజ్ హైలైట్ కావాలంటే కూడా మనం అలా గోల్డ్ ఇష్ దాంతో వేసుకుంటే కూడా ఉంటుంది అండి మన దగ్గర శారీ మొత్తం ఎలాగో హైలైట్ గా ఉంది సింగిల్ పళ్ళు వేసుకున్నా బాగుంటుంది సో ఇది మనకి యూత్ కైనా బాగుంటుంది పెద్ద వాళ్ళకి బాగానే ఉంటుంది అంటే మనం వేసుకునే స్టెప్స్ బట్టి కూడా బట్టి ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మీ ఏజ్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏంటంటే ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళ వరకు కూడా దీన్ని వేసుకోవచ్చు సో ఒకసారి వేసుకుని చూడండి నేను మనకి మెయిన్ గా సింగిల్ పళ్ళు వేసుకున్నా బాగుంటుంది లేదా ఇలా స్టెప్ వేసుకున్నా కూడా చాలా హైలైట్ అవుతుంది ముఖ్యంగా చూశారు చూసారు కదా ఈ బార్డర్ వల్ల చాలా హైలైట్ అయింది అండ్ ఇక్కడ ప్లేన్ వచ్చి ఇక్కడ కొంచెం హెవీగా వచ్చింది కదా కాబట్టి దీని లుక్ అన్నది చాలా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్ ఓ సో టూ థౌసండ్ వన్ థర్టీ రూపీస్ కి మనకి సారీ అవైలబిలిటీ ఉంది ముఖ్యంగా ఇదైతే చాలా రీజనబుల్ ఎందుకంటే దీని మీద వర్క్ అన్నది చాలా హైలైట్ అయి ఉంది ముఖ్యంగా పార్టీ వేర్ కానీ అన్నిటికీ కూడా తక్కువ కాస్ట్ లో రీజనబుల్ గా మనం రిచ్ గా కనిపించవచ్చు రిచ్ లుక్ తో ఓకే నెక్స్ట్ శారీ మనకి ఇది కూడా ఏంటంటే జూట్ సిల్క్ లాంటి మెటీరియల్ తో మనకి కోటా లాగా ఉంటుందండి కానీ ఇందులో ఇచ్చిన మెటీరియల్ అంతా కూడా జూట్ సిల్క్ లాగా మనకి వైట్నెస్ మెటీరియల్ అనేది కనిపిస్తుంది ఒక లెనిన్ స్టైల్ ఆఫ్ మెటీరియల్ అనేది కనిపిస్తుంది అండి దీంట్లో వచ్చేసి మనం బాడీ అంతా మనం చూస్తే మంచి మంచి రాయల్ బ్లూ షేడ్స్ తో మనం ఇచ్చేసామండి అండి బుటీస్ ఇచ్చేసాం మీనా వర్క్ గోల్డ్ తో దీంట్లో ఇచ్చిన బార్డర్ మెయిన్ మనం చూస్తే ఒక లీఫ్ డిజైన్ అనేది నెట్ మీద మనం వర్క్ చేస్తూ మనం దీనికి అటాచ్ చేసుకున్నాం దీని పైన ఇచ్చే బోర్డర్ వచ్చేసి మనకి గోల్డిష్ కలర్ అండి జూట్ లోనే గోల్డిష్ కలర్ లాంటి దాంట్లో మన మెటీరియల్ తో మనం యాడ్ చేశాం అనమాట సారీ వచ్చేసి చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంది అవునండి లైట్ వెయిట్ ఉంటూ మనకి ఏంటంటే చాలా ఫ్యాషనబుల్ గా ఉంటుంది అంతా కూడా కింద బోర్డర్ కూడా మనకి సేమ్ స్టైల్ లోనే వస్తుందండి మన ఈ బోర్డర్ కూడా సో సేమ్ నెట్ మీద మనకి ఆ గోల్డ్ జెరీ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ దాని కింద బోర్డర్ యాజ్ యూజువల్ యా ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇదే విధంగానే వస్తుందండి ఓకే దీంట్లో మనం పళ్ళు కూడా సేమ్ స్టైల్ లోనే మనం ఇస్తున్నాము సో ఈ త్రీ వే పళ్ళు అనేది మనకి ఇలా కంటిన్యూ అవుతుంది అయితే దీంట్లో ఇచ్చిన బ్లౌజ్ అని చూడండి మనకి బార్డర్ కి ఏదైతే మనం క్లాత్ అటాచ్ చేస్తామో సేమ్ క్లాత్ తోనే మనం బ్లౌజ్ కూడా మనం ఇస్తున్నామండి దీంట్లో మనకి ఇటువంటి బ్లూ కలర్ కొద్దిగా యాడ్ చేస్తూ మనం ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టిస్తే మీరు చాలా బాగుంటుంది బాగుంటుంది సో ముఖ్యంగా ఈ బార్డర్ వల్ల శారీ మొత్తం కూడా హైలైట్ అయింది అండ్ కలర్ కాంబినేషన్ కూడా బ్లూ అండ్ కొంచెం అందులోనే రాయల్ బ్లూ తీసుకున్నారు కాబట్టి బాగుంది అండ్ దీని ప్రైస్ దీని ప్రైస్ మనం మనము త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ లో మనం ఈ శారీ ఇస్తున్నామండి ఓకే సో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫార్టీ రూపీస్కి డిజైన్ ఆ సారీ అవైలబిలిటీ ఉంది సో వ్యూయర్స్ ఈ సారీ చూసాం కదా కడితే మాత్రం చాలా బాగుంది ముఖ్యంగా ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది మనకి పైన్ అంతా అంటే షోల్డర్ పార్ట్ అంతా కూడా చక్కగా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది అండ్ పై బోర్డర్ చూసుకున్నట్టయితే మనకంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్లో లైన్స్ వస్తాయి అండ్ దాంట్లో కూడా మనకి ఈ జెరీ బ్యూటీ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి గ్రీన్ కలర్ బార్డర్ మీద మనకి మొత్తం అంతా కూడా ఇలా లోటస్ డిజైన్ అంటే జెరీతో లోటస్ డిజైన్ చేశారు అండ్ ఇంకా కింద బార్డర్కి వచ్చేసరికి కింద బార్డర్ అనేది కొంచెం హైలైట్ అయింది పెద్ద బార్డర్ తీసుకున్నారు లైన్స్ అనేవి సేమ్ యాస్టేస్ పై బార్డర్కి ఎలా ఉందో కింద బార్డర్ కూడా లైన్స్ అనేది కంటిన్యూ అయ్యి అండ్ మనకి ఇక్కడ టూ కలర్ వేరియేషన్ అనేది ఈజీగా తెలుస్తుంది పింక్ అండ్ పర్పుల్ కలర్ వేరియేషన్లో ఈ బోర్డర్ తీసుకున్నారు అండ్ ఈ జెరీ వర్క్ అనేది మొత్తం కంటిన్యూ అయింది అండ్ ఇంకా కింద పాటకు వచ్చేసరికి మొత్తం ఫ్రిల్స్ దగ్గర అంతా కూడా పెద్ద పెద్ద బుటీ వర్క్ తీసుకున్నారు ఆ బుటీ వర్క్ అంతా కూడా గ్రీన్ అండ్ జెరీ కలర్ కాంబినేషన్లో ఫ్రిల్స్ అంతా కూడా ఉంటుంది అండ్ ఇంకా కింద పాట వచ్చేసరికి మనకి యాజ్ ఇట్ ఈస్ పై బార్డర్ ఏదైతే ఉందో అదే బార్డర్ కింద కూడా కంటిన్యూ అవుతుంది క్రీపర్ స్టైల్లో మనకి మొత్తం అంతా కూడా ఈ జరీ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ ఈ శారీ మొత్తం కూడా మనకి ఇలా ట్రయాంగిల్ ప్రింట్ అనేది కంటిన్యూ అవుతూనే వస్తుంది అండ్ ఇంకా పళ్ళు చూసుకున్నట్టయితే పళ్ళు మొత్తం కూడా హెవీ జెరీ వర్క్ ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా మనకి సేమ్ ఆ పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్ అనేది కంటిన్యూ అవుతూ దీని మీద కూడా మనకి పెద్ద పెద్ద ఫ్లవర్ డిజైన్ మనకి మొత్తం కూడా జెరీతో కంటిన్యూ చేయడం జరిగింది అండ్ ఇంకా బ్లౌజ్ చూసుకున్నట్టయితే దీనికి సేమ్ ఆ పింక్ ఆ పర్పుల్ కలర్ బ్లౌజ్ అండ్ ఆ స్ట్రైప్స్ అన్న కూడా కంటిన్యూ అయింది అండ్ హ్యాండ్ దగ్గరికి వచ్చేసరికి ఈ గ్రీన్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ విత్ జెరీ వర్క్ అనమాట అండ్ మొత్తానికి శారీ కడితే మాత్రం చాలా బాగుంది లో ఇప్పుడు ఈ గోల్డ్ షేడ్ లో చాలా చాలా ఫ్యాషన్ ఉంది మనం ఇంత ముందు చూస్తాం అనమాట వైట్ గోల్డ్ అనేది అచ్చంగా గోల్డ్ మీద చాలా ఫ్యాషన్ నడుస్తుంది ఇప్పుడు మనం మొత్తం శారీ అంతా మనం గోల్డ్ కలర్ కాంబినేషన్ దీని విత్ పింక్ బోర్డర్ ఈ గోల్డ్ కలర్ కి పింక్ బోర్డర్ ఇచ్చినంత అందం ఒక త్రీ ఫోర్ కలర్స్ కూడా మనకి ఇస్తుంటాం మనం కానీ పింక్ బోర్డర్ లో ఉన్న అందమే వస్తుంది కానీ ఏ కలర్ షేడ్ ఆ కలర్ అనే చెప్పుకోవాలి దీనికి కూడా మళ్ళా దీంట్లో కలర్ షేడ్ దీంట్లో బుటీస్ చూసే చూడండి ఒక చిన్న లోటస్ బుటీస్ లాగా మనం కలర్ఫుల్ గా ఉండేటట్టు మనం టూ క కాంబినేషన్ లో మనం పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ దీని బోర్డర్ మనం చూస్తే మనం పింక్ కలర్ తో మనం హైలైట్ చేసామండి మెయిన్ మన కింద బోర్డర్ కూడా మనకి సేమ్ స్టైల్లోనే వస్తుంది అయితే దీని మీద ఇచ్చిన వర్క్ చూస్తే మనకి ఏంటంటే పికాక్ అండ్ ప్యారెట్ రెండు కాంబినేషన్ అండి ఇందులో కూడా మనం కూడా మనం చూసేది కూడా యూస్ చక్కగా బోర్డర్ అనేది చాలా హైలైట్ చేస్తూ తీసుకున్నామండి ఇందులో వచ్చేసి మనకి శారీ అంతా చాలా సింపుల్ గా చిన్న చిన్న బుట్టీస్ ఇస్తూ బార్డర్ మాత్రమే హైలైట్ చేస్తూ తీసుకున్నామండి అంటే హెవీ లాగా అనిపించకుండా గోల్డ్ కలర్ అనే కొన్ని కొంచెం హెవీ అనిపిస్తుంది దాని మీద హెవీ వర్క్ అనేది లేకుండా మనం సింపుల్ వర్క్ చేస్తూ మనకి ఏంటంటే నీట్ అండ్ నీట్ గా ఉండేటట్టు కూడా గోల్డిష్ లో ఉన్నా కూడా మనకి ఎక్కడ కూడా అంటే కళ్ళకి ఇబ్బంది పెట్టే లేకుండా ఎక్కువ హెవీ డిజైన్ లేకుండా మనం సింపుల్ గా ఉండేటట్టు కూడా మనం డిజైన్ చేసుకున్నాం పళ్ళు కూడా మనం చూస్తే ఒక చిన్న పింక్ కలర్ షేడ్స్ తో మనం సింపుల్ గా ఇచ్చుకున్నాం దీనికి సో మొత్తం కూడా గోల్డ్ కి పింక్ కలర్ కాంబినేషన్ అనేది మనం హైలైట్ చేసుకున్నాం అన్నమాట అయితే దీంట్లో ఇచ్చిన బ్లౌజ్ మనం తీసుకుంటే చూడండి పింక్ కలర్ కాంబినేషన్ మన కాంట్రాస్ట్ లో మనం ఇచ్చినామండి మనం పింక్ లో కూడా మనకి టిష్యూ అనేది వస్తుంది బోర్డర్స్ అంతా కూడా మనం చక్కగా ఇటువంటి సారీస్ కి ఏంటంటే ఎటువంటి ఇంకా వర్క్ అక్కర్లేదండి దీనికి ఇచ్చినండి బాడీ లో ఉన్న వర్క్ అంత ఉంది కాబట్టి దీంట్లో ఏంటంటే జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కొట్టించుకుంటే కూడా సరిపోతుంది ఆల్రెడీ ఇది కూడా షైనీ మెటీరియల్ అని కనిపించాలి అంటే ఇండ్లొచ్చిన బ్లూ షేడ్స్ అయితే మనం ఏదైతే తెచ్చినామో ఆ బ్లూ షేడ్ అనేది దీంట్లో ఒక జస్ట్ యూస్ చేసుకుంటూ పైపింగ్ ఇలాలాగా కూడా మనం హైలైట్ అవుతుంది సో సారీ మొత్తం కూడా మంచి గోల్డెన్ పింక్ తో ఒక రిచ్ లుక్ ఉంది అండ్ దీని ప్రైస్ దీని హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ లో మనం సారీ ఓకే సో టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ రూపీస్ అవైలబిలిటీ ఉంది అండ్ ఇందులో మనకి అంటే చాలా కలర్ కాంబినేషన్స్ అనేవి అవైలబిలిటీ ఉంది సారీ కూడా చూసేద్దామా మనం ఇప్పటిదాకా చూసిన వెరైటీ అంతా ఏంటంటే ఫ్యాన్సీలో చూసాం రెగ్యులర్ చూసామండి కానీ పార్టీ వేర్ లో మనకి పార్టీస్ అయిపోతున్నాయి కానీ నెక్స్ట్ బర్త్ డే పార్టీస్ అవి కంటిన్యూ అవుతాయి

అలాగే కింద బోర్డర్ చూడండి మనకి ఒక ఇక్కత్ డిజైన్ లాగా ఉండేటట్టు ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి కంప్లీట్ ఇదంతా హ్యాండ్లూమ్ మీద వచ్చే వెరైటీ అనమాట దీన్ని పళ్ళు డిజైన్ తీసుకుంటే చూడండి మంచిగా పళ్ళు డిజైన్ అనేది చాలా హైలైట్ చేస్తూ మనం తీసుకున్నాము పింక్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది అలాగే దీని బ్లౌజ్ కూడా అండి పింక్ కలర్ కాంబినేషన్ లోనే ఉంటుంది మనకి మంచి బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు సేమ్ బ్లౌజ్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు యాజ్ యూజువల్ గా ఎందుకంటే సారీ మొత్తం కూడా చాలా హైలైట్ అయింది బోర్డర్స్ వల్ల సో ప్లెయిన్ బ్లౌజ్ కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది సో దీని కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకి సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ లో మనం ఈ సారీ ఇస్తున్నాం ఓకే సో సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ కి మనకి సారీ అవైలబిలిటీ ఉంది అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసేద్దామా బెనారస్లో ఇప్పుడు చాలా వెరైటీస్ వస్తున్నాయండి బెనారస్ వెరైటీలో నెంబర్ ఆఫ్ వెరైటీస్ బెనారస్ ఐటెంలో ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ కూడా అండి కొద్దిగా కాస్ట్లీ వెరైటీస్ అలా బెనారస్ వెరైటీలో టెన్ థౌసండ్ వరకు దీని వరకు ఏముంది అని అడుగుతున్నారండి వెరైటీ ఇందులో మనం తీసుకుంటే చూడండి మంచి కూర మీద మనకి థ్రెడ్ వర్క్ తో మొత్తం థ్రెడ్ దీంతో వస్తుంది ఇది కూడా మనకి రాస్ సిల్క్ మీద వచ్చేటువంటి వర్క్ అండి ఇదంతా లైట్ కూర చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇందులో మనం చూసేందంటే రాస్ సిల్క్ తో మనం వచ్చేసి గ్రీన్ కలర్ వర్క్ అది కూడా ఏంటంటే మనం చూసి తెలుస్తుంది ఒక షేడెడ్ మనకి జూట్ షేడ్ లాగా ఉండేటట్టు మనం ఇచ్చుకున్నాము దానిలో దీని బార్డర్ వచ్చేసి పింక్ కలర్ తో మనం బోర్డర్ ఇది జరి బార్డర్ ఉంటుంది జరి బార్ కిందకి వచ్చేటల్లా దీనికి ఏంటంటే పట్టు బార్డర్ అనేది అటాచ్ వస్తుందండి ఇదంతా కూడా మనకి పట్టు మీద వస్తుంది అనమాట ఈ జరితో మనకి వచ్చి చాలా హైలైట్ చేసాం మనం బోర్డర్ అంతా కూడా పట్టు క్లాత్ వస్తుంది కిందకి వచ్చిన దాని మీద ఇచ్చిన బోర్డర్స్ పల్లు అయినా కూడా మనకి హైలైట్ చేస్తూ మనం పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చాము చాలా గ్రాండ్ గా ఉండేటట్టు ఇచ్చినాము అలాగే దీన్ని బ్లౌజ్ కూడా మనం తీసుకుంటే చూడండి పింక్ కలర్ కాంబినేషన్ లోనే వస్తుంది బ్లౌజ్ విత్ బార్డర్ కూడా ఉంటుంది కాబట్టి చక్కటి బ్లౌజ్ మనం వర్క్ చేయించుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది చక్కగా ఓకే సో శారీ అన్నది చాలా హైలైట్ ఉంది చూడడానికి చాలా హెవీగా ఉంది డిజైన్ అనుకుంటారు కానీ ఇది చాలా లైట్ వెయిట్ చూడడానికి మాత్రం చాలా రిచ్ అండ్ డీసెంట్ హెవీగా ఉంది కట్టుకుంటే కంఫర్టబుల్ లైట్ వెయిట్ లైట్ ఓకే అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో మనం ఈ సారీ ఇస్తున్నామండి ఓకే సో నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి మనకి సారీ అవైలబిలిటీ ఉంది ఓకే అండి విజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ మరి ఈ రోజు అన్ని వెరైటీస్ ఆఫ్ శారీస్ చూపించారు ముఖ్యంగా ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళ సీజన్ అయిపోతుంది ఇంకా రెగ్యులర్ వేర్ కానీ బర్త్డే పార్టీస్ మీరు చెప్పినట్టు కంటిన్యూస్గా ఉంటాయి సో అన్నిటికీ తగ్గ శారీస్ చూపించారు థ్యాంక్ యూ సో